అర్హులైన వారందరికీ డబుల్ బెడ్రూమ్ పథకం వర్తింపజేయాలని అన్నారు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కడారి రాములు. ఈరోజు వేములవాడలో ఆయన డబుల్ బెడ్రూమ్ పథకం అంశంపై మీడియాతో మాట్లాడారు. అర్హులైన వారికి జిల్లాలో అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. కార్యక్రమంలో సిపిఐ క్రాంతి లక్ష్మణ్ రాజుల దుర్గయ్య నాయకులు పాల్గొన్నారు. కనపడతలేదా ఒక రాజన్న సిరిసిల్ల జిల్లా అని సొంత నియోజకవర్గం నియోజకవర్గంలో ఒక రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పక్క పన్ను ఉన్న మండలాలే కనపడుతున్నాయా ఈ ఎమ్లాడ పక్క పన్ను ఉన్న మండలాలు కనపడతలేవా అని చెప్పేసి మేము ఇవాళ కేటీఆర్ గారిని అడుగుతున్నాం. ఎందుకోసం అడుగుతున్నామంటే ఇక్కడ ఎమ్లవాడ ఇప్పుడు ఎమ్లవాడ 13 మండలాలు మన రాజన్న సిరిసిల్ల 13 మండలాలలో ఏదేమైనా కూడా ఇప్పటి వరకు జరిగినాయి. ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అప్పుడు ఇందిరమ్మ ఇల్లు డబ్బా ఇండ్లు కాళ్ళు దాపుకోరావు అల్లుడు కొడుకు తేడమంటారు. ఇప్పుడు ఆయనతలేవు ఈయనతలేవు ఎక్కడేసిన గొంగడు అక్కడనే ఏమైపోయిందని మీరు చేసిన ఈ 7 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ కాలం దగ్గరకు వస్తున్న పరిపాలనలో ఇలా చేసింది ఏంది అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఈ మండలాలు 5 మండలాలు కనపడతలేవు అని ప్రశ్నిస్తున్నాం. ఇలా ఎక్కడేసింది అక్కడే ఉన్నది. ఇప్పుడు ముందు రోజులలో ఈ జిల్లా మహాసభ 29-30 రోజులలో అయిపోయినాక తర్వాత పెద్ద ఎత్తున ఆంధ్ర ఈ 5 మండలాల ప్రజలను ఇండ్లు లేని నిరుపేదలను కూలీలు రైతులు అందరూ ఉన్నారు. ఇండ్లు లేని వాళ్ళు ఎంతోమంది నిరుపేద కుటుంబాలు రోడ్డు మీద లాక్డౌన్ సందర్భంలో ఇంటి కిరాయి కట్టకు అంటే ఒక ఉచిత బియ్యం ఇచ్చి వాళ్ళు కూరగాయలు కొనుక్కుందామన్నా కూడా రోడ్డు మీద ఉన్న పరిస్థితి జరిగింది. ఇలా ఏమీ ప్రభుత్వం చేసేది గరీబుల పొట్టలు కొట్టడానికి తప్ప దేనికి వాగ్దానాలు చేసుడు తప్ప ఏదానికి పనికిరాదా.